ఇన్స్టెంట్ పాప్కార్న్ తయారు చేసే విధానం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పీపో మిక్సిన్ పాప్కార్న్ టమోటో సల్సా ఇది మా బాబు తయారు చేస్తున్నాడండి. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇన్స్టెంట్గా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాబు తయారు చేసే విధానం చూపిస్తున్నాడు, మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇది ఇది ఈ ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేశారు, ఇప్పుడు సెకండ్ టైం చాలా బాగున్నాయని చెప్పేసి మీకు ఈ రెసిపీ చూపిస్తున్నా అండి. బాబు ఇంట్రెస్ట్తో చేస్తా అంటే ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్యాకెట్ ఓపెన్ చేసిన అండి, ఇందులో ఇలా ఒక ప్యాకెట్ వస్తుంది, అవి పాప్కార్న్ సంబంధించింది. ఇది వచ్చేసి మసాలా పౌడర్ అండి. ఇలా 2 ప్యాకెట్స్ వస్తాయి ఈ ప్యాకెట్లో. ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టేసాడండి స్టవ్ పైన. ముందుగా ప్యాకెట్ ఓపెన్ చేసి కట్ చేసి ఓపెన్ చేశాడండి. ఇప్పుడు కుక్కర్ మూత ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాడు. ఏం వేయని అవసరం లేదండి, ఖాళీ కుక్కర్లో మనం ఈ పాప్కార్న్ వేయాలి. ఎంత మొత్తం దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, మూత పెట్టుకోవాలండి. దాన్ని ఊరికే మూత మూసుకోవాలి, మనం విజిల్ పెట్టిన అవసరం లేదు. పాప్కార్న్ రెడీ అయిందండి. ఇందులో వాళ్ళు మసాలా ఇచ్చారు, ఆ మసాలా ప్యాకెట్ తీసుకొని పాప్కార్న్లో వేసి మిక్స్ చేస్తున్నాడండి. టేస్టీ టేస్టీ. టేస్ట్ చూసి చెప్పు కేశు, ఎలా ఉన్నాయో. ఒకటి నోట్లో వేసుకొని తిని వేసాడు. చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.